సినిమా సూపర్, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ ఇస్ వెరీ నైస్, గెటప్ సీన్ యాక్షన్ సూపర్, అండ్ న్యూ యాక్టర్స్ టోటలీ గుడ్ మూవీ. ఓకే, వెరీ నైస్ మూవీ. అంటే సస్పెన్స్ నచ్చింది, అంటే అసలు దేని గురించి కాన్సెప్ట్ నడుస్తుంది అనేది బాగుంది టాపిక్, దాని డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా సూపర్ సార్. సినిమా చాలా సూపర్గా ఉంది సార్, కొత్త వాళ్ళన్న మాటే కానీ ఎక్కడ అది కనిపించట్లా, ఫియర్ లేకుండా చాలా బాగా చేశారు. డైరెక్టర్ సార్ కూడా చాలా బాగా చేయించుకున్నారు వర్క్. సినిమా సూపర్ హిట్ సార్, ఇది ఖచ్చితంగా యూత్ అంతా ఖచ్చితంగా చూడగలుగుతుంది సినిమా. ఇది చాలా బాగా వచ్చింది సార్ సినిమా. సాంగ్స్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది సార్, మైండ్ బ్లోయింగ్ సార్, అసలు హార్ట్కి టచ్ అవుతాయి ఆ మ్యూజిక్స్, ఆ బీట్స్ అంతా చాలా బాగుండదు సార్ సినిమా. సాంగ్స్ అండ్ కామెడీ బాగుంది సార్, కామెడీ సూపర్, సాంగ్స్ కేక్. అసలు డైరెక్షన్ కొంచెం పర్లేదు, కొత్త డైరెక్టర్ కదా, బాగుందండి. లవ్ స్టోరీ అండ్ థ్రిల్లింగ్ ఉంది, థ్రిల్లింగ్ సస్పెన్స్ బాగుంది. సినిమా చాలా బాగుందండి, మ్యూజిక్ పరంగానే, డైరెక్షన్ పరంగానే, గెటప్ ఫ్రెండ్ గారు, హీరో హీరోయిన్ అందరి యాక్షన్ చాలా బాగున్నది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూడవచ్చు. చాలా బాగుంది సినిమా, మ్యూజిక్ మస్త్ చాలా బాగున్నది. మ్యూజిక్ కొత్తదనం ఏం లేదు, అంతా న్యాచురల్గా ఎక్సలెంట్గా చేశారు. యాక్టింగ్ మాత్రం అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నది. మూవీ చాలా బాగుంది, నాకైతే డైరెక్షను, కెమెరా వర్క్ చాలా బాగా నచ్చింది. కెమెరా కూడా కొత్తగా బాగా చేసినారు. సినిమా అయితే కొత్త వాళ్ళు అయినా కనిపించలేదు, బాగుంది. సినిమా అయితే బాగా గ్రాండియర్ ఉంది, అందరు బాగా చేసినారు. నాకు గెటప్స్ ఒకటే ఆయన బాగా రికగ్నైజ్ యాక్టర్, మిగతా వాళ్ళు ఇంకా త్వరలో రికగ్నైజ్ అవుతారు. బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, బాగా రిచ్గా ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది, కెమెరా వర్క్ ఎక్సలెంట్ ఉంది, బాగుంది. కొన్ని లవ్ స్టోరీ బాగుందండి, సాంగ్స్ మూవీలో సాంగ్స్ అన్ని స్టోరీ బాగుంది, అన్ని నచ్చింది. మూవీ డబ్ స్మాష్ మూవీ చాలా బాగుందండి, మొత్తం కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ. డైరెక్టర్ కొత్త వాళ్ళైనా కూడా చాలా క్లారిటీగా బాగా తీశారు. గెటప్ సీన్ ఉన్న అయితే ఇంకా చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేసిపోయారన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ యూత్ఫుల్గా ఉంది, సెకండ్ హాఫ్ అలాగే ఒక క్రైమ్ సస్పెన్స్ అనేది ఉంది. డబ్ స్మాష్ అనేది ఎందుకు పెట్టాలనేది నేను చెప్పడం కన్నా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందరూ వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మూవీని. బాగుందండి మూవీ అయితే. సార్, ఈ సినిమా చాలా బాగుంది సార్. ఈ సినిమా ఏంటంటే కాంపిటీషన్ ఉంటే ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే ఒకరు మనకంటే ముందుంటే వెనక వాళ్ళను ఎలా మనం ఇచ్చే కష్టపడక ఎలా కిందకు దోసేస్తారనే కాన్సెప్ట్ బాగా నచ్చింది సార్ ఇందులో. ఏంటంటే డస్మ్యాస్ అనేది ఎలా వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వస్తారు కదా, వాళ్ళని ఎలా ఇది అంటే ఏ కాంపిటీషన్ అయినా సరే ఇలానే కిందికి ఎలా దొబ్బాలనేది ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ ఇలానే చూస్తుంది. అలా కాకుండా కష్టపడడం నేర్చుకొని బాగా ఇది చేస్తే బాగుంటుందని ఈ కాన్సెప్ట్లో నాకు అర్థమైంది సార్. మూవీ సూపర్గా ఉంది, డబ్ స్మాష్ అనే టైటిల్ పెట్టిన దానికి కరెక్ట్గా తీశారు, అండ్ లవ్ ఫీల్ కూడా చాలా బాగా చూపించారు. సో అంటే అక్కడ కింద క్యాప్షన్ పెట్టారు డబ్ స్మాష్ కింద, ద ఫేస్ ఆఫ్ లవ్ అని చెప్పేసి, దానికి తగ్గట్టుగా ఫీల్ బాగా చూపించారు. అండ్ సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ ఈ 2020లో ఒక చిన్న సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని అనుకుంటున్నాను. సో చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్, గెటప్ సీన్ అనేవి కూడా చాలా బాగా చేశారు. ఎప్పుడు జబర్దస్త్ షోలోనే చూస్తూ ఉంటాం. సో మూవీలో ఒక కొత్తగా ఇంకా గెటప్ సీను అనే అన్నయ్య పేరుకి తగ్గట్టు చాలా వేరియేషన్స్లో చూపించారు గెటప్ సీను అనేని. సో డైరెక్టర్ గారు కూడా డైరెక్షన్ సూపర్, అసలు స్టోరీ కానీ మొత్తం సూపర్ ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అండి అందరికీ నమస్తే, నేను మీ కేశవ్ దేపూర్ని, డబ్ స్మాష్ మూవీ డైరెక్టర్ని. తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య ఒక కొత్త సినిమా, చిన్న సినిమా, మంచి సినిమా. ప్రతి ఒక్కరు అంటారు పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, మంచి సినిమా, మంచి స్క్రిప్టు, మీరు యూత్కంతా కనెక్ట్ అయ్యి మన ఇంట్లో మనకు తెలియకుండా మన ఫాదర్కి తెలియకుండా చేసే ఒక చిన్న చిన్న తప్పుల వల్ల ఈరోజున్న సోషల్ మీడియాలో మనకు తెలియకుండా అప్లోడ్ చేసేదాని వల్ల ప్రతి ఒక్కరు చేసే తప్పుని, అంటే తప్పులు కాదు మనకు తెలియకుండా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం ఇలా ఉంటే బాగుంటుందేమో, అలా ఉంటుంది బాగుంటుందేమో అనుకుంటారు. వాటికంతా ఒక మంచి మెసేజ్ ఉంటుంది, మంచి కమర్షియల్ ఉంటుంది. మెసేజ్ అంటే నేను పెద్ద మెసేజ్ చెప్పేంత పెద్ద డైరెక్టర్ నేను కాదు, మంచి కమర్షియల్ మూవీ. 5 సాంగ్లు ఉన్నాయి, 5 సాంగ్లు అసలు నేను ఈరోజు థియేటర్లో చూసి అసలు నేను కూడా చాలా హ్యాపీ అయిపోయా. అసలు ఆడియన్స్ ఇంత ఎంజాయ్ చేస్తారు, ఇంత నిజంగా నేను ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే నేను ఎలా అనుకున్నాను, అందరూ అలా వచ్చి క్లైమాక్స్లో కంపల్సరీ లవ్ చేసే ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకుని బయట వస్తారు. ఎందుకంటే
ఒక అమ్మాయిని లవ్ చేయడం చాలా పవిత్రమైంది. ఆ లవ్ వల్ల మనం చేసే లవ్ చేసే అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రికవర్ చేస్తాం, ఆ ప్రాబ్లంలో అమ్మాయి ఇరుక్కుంటే ఎలా ఉంటుందో చూసి వాళ్ళు నిజంగానే మన లవర్ ఇలా ఉంటే వద్దని చెప్పి సేవ్ చేసుకునే ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి ఒక్క అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే అటువంటి విషయాలు ఉంటుంది. ఈరోజు యూత్కి ఏం కావాలో ఈ సినిమాలు అన్నీ ఉంటాయి. మీరు మాలాంటి కొత్త డైరెక్టర్ని అంటే మీకు తెలిసి ఇప్పుడున్న పోటీల్లో థియేటర్లు దొరకడం కష్టం, అసలు సినిమా రిలీజ్ అవ్వడం కష్టం. కానీ మేము కరెక్ట్గా 8 నెలల్లో సినిమా చేసాం, తీసుకొచ్చాం, మీ ముందు చేసాం. అందువల్ల పరిపూర్ణంగా యూఏ సర్టిఫికేట్ అది అందరూ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, పెద్దలు చూడొచ్చు. కంపల్సరీ ఒక మంచి కమర్షియల్ మూవీ. మీరు ఒకసారి సాంగ్లో చూసారంటే మీకే అర్థమవుతుంది. మాలాంటి కొత్త డైరెక్టర్ సపోర్ట్ చేయండి. ఈరోజు మీలాంటి ఆడియన్స్ ప్రెస్ మీడియా అందరి వల్ల మాలాంటి కొత్త రేట్లు వస్తాం. నిజంగా నేనైతే సంతోషపడ్డా, మీరు కూడా మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.